అవన్నీ కుదరదు నేనే చెప్తాను రోజు ఇక్కడ కూర్చుండేది నేను వార్తలు చెప్పేది నేను శుభాకాంక్షలు ఇది కుదరనే కుదరదు ఇంకా మిత్రులందరికీ శుభాకాంక్షలు ఇదంతా కాదు గాని ఇద్దరం ఒకసారి చెప్దామా ఆ సరే అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సరే గాని అక్క నీకు సినిమాలో హీరో అంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే విలన్ అంటే ఎక్కువ ఇష్టమా విలన్ అంటేనే ఎక్కువ ఇష్టంరా గదేంటి ఎవరికైనా హీరో అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది నువ్వేంటి వెరైటీగా విలన్ ఇష్టం అంటావు నాకు విలన్ అంటేనే ఇష్టం ఓ సినిమాలలో విలన్ ఉండడు కాదురా బయట విలన్ ఉంటే మనం అసహించుకోవాలి కానీ బయట రియల్ హీరో అనిపించుకున్నాడు మన సినిమాలలో విలన్ సోను సూద్ సార్ నీకు ఇంకో విషయం తెలియదు ఈరోజు సోను సూద్ సార్ పుట్టినరోజు అవును అందుకే నేను చెప్పడానికి వచ్చిన సరే మరి చెప్పు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు సోను సూద్ సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లానే మీరు మరిన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఇక ఇవన్నీ కాదురే కానీ ఫస్ట్ ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాం ఆ ఇద్దరం కలిసి చెప్దామా ఇక మనం ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ ముచ్చట్లు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే మస్తున్నా ఇక ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ గురించి ఎంతవరకు తెలుసు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళకి ఎంతవరకు తెలుసో అన్ని నిజాలు తెలుసుకుందాం అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి చట్ పట్ ముచ్చట్లు ఈరోజు చూద్దాం పబ్లిక్ టాక్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్షిప్ అంటే దోస్తానా ఇక ఏం చేద్దాం మనతో పాటు తిరిగేటోళ్ళు తాగేటోళ్ళు తినేటోళ్ళు ఉంటారు కదా అలానే ఫ్రెండ్షిప్ అదే ఫ్రెండ్షిప్ అన్నది అదే ఫ్రెండ్షిప్ అంటే తాగితే తిరిగితే ఫ్రెండ్ అంటారా దానికంటే ఎక్కువ ఏముండదు ఫ్రెండ్షిప్లో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి నో బెస్ట్ ఫ్రెండ్స్ నో బెస్ట్ ఫ్రెండ్స్ వై ఇక బెస్ట్ ఫ్రెండ్స్ లేరు అంటే లేరు అంతే అది ఎందుకంటే ఏదో ఉన్నది అందరు ఫ్రెండ్సే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు అందరు ఉన్నది ఫ్రెండ్సే అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని ఏం లేదు అందరు బెస్ట్ ఫ్రెండ్సే అంటే అందరిలో మీకు బెస్ట్ అనిపించేవాడు ఎవరు నాకు బెస్ట్ అనిపించేవాడు ఫస్ట్ నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ని ఆ తర్వాత అందరు అంటారా తర్వాతే అందరు ఫస్ట్ నేను ఆ తర్వాత అందరు ఇప్పుడు మీ ఇష్టాలతో పాటు కలిసే ఫ్రెండ్ ఎవరు ఉంటారు మీ దాంట్లో మా ఇష్టాలతో పాటు ఇప్పుడు ఎప్పుడేదంటే ఎవరు లేరు A1 బ్యాచ్ ఉంది మనది A1 హోటల్ బ్యాచ్ ఉంది నేను గులాబ్ బాయ్ ముబీన్ కరీం హమీద్ వీళ్ళందరూ ఉంటాం మేము A1 బ్యాచ్ అంటే మేము ఒక 10-15 మంది ఉన్నాం A1 బ్యాచ్ అని అందరూ అక్కడనే ఉంటాం తమీమ్ అని అక్బర్ అని ఇలాంతా ఉన్నారు ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా ఒక విషెస్ చెప్పాలి ఎలా చెప్తారు మీ లాంగ్వేజ్లో చెప్పండి అంటే మీకు ఎలా చెప్పాలనిపిస్తుంది మీ ఫ్రెండ్స్కి అలా చెప్పండి అరే మామా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రే చోటు ఇట్లానే చెప్తారు అట్లానే అంటేనే ఉంటుంది ఫ్రెండ్ కదా అరే తురే మొత్తం A2Z నడుస్తుంది మన దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో గర్ల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ వస్తాడు ఆ తర్వాత గర్ల్ వస్తుంది మీరు గర్ల్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్రెండ్షిప్కి ఎక్కువ ఇస్తారా సిచ్యువేషన్ డిమాండ్ అంటే సిచ్యువేషన్లో ఏముంటుందో దానికి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఫ్రెండ్షిప్ని దుర్జం చేసుకోండి ఇక్కడ కొంచెం అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అనుకో ఫ్రెండ్షిప్ని దూరం చేసేస్తారా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా అంటే ఎండ్ దాకా ఉండేదే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఒక థర్డ్ పర్సన్ గురించి పోదు ఫ్రెండ్షిప్ లవ్ పోతుంది కానీ ఫ్రెండ్షిప్ పోదు మనకు మొత్తం ఏంటంటే ఎట్లా చెప్పాలి మీకు మన గురించి మొత్తం తెలుసానికి అరే ఈడు ఇట్లా చేయడు రాబోయ్ ఈడు ఉంటాడు మనతో అని వానికే ఫ్రెండ్ అంటారు ఇప్పుడు ఆడు వెళ్ళిపోయినంటే ఆడు ఫ్రెండ్ కాదు మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అనుకో ఆడు అమ్మాయి అరే ఏంటోడు అమ్మాయి వచ్చింది రాబోయ్ ఈడు మారిపోయిందా అని వెళ్ళిపోయింది అనుకో ఆడు ఫ్రెండే కాడు మీ లైఫ్లో బెస్ట్ మెమరీస్ ఎలా ఫ్రెండ్స్తో బెస్ట్ మెమరీస్ అదే నైట్ అవుట్
బ్రో మనకు తాగే అలవాటు లేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు 90 అకరం ఉన్నాడు, సమీర్ కుమార్ అని ఉన్నాడు. మనకు తాగే ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, కానీ నేను తాగా ఇప్పటిదాకా. అంటే ఎన్నడైనా ఒకలా మీరు తాగి ఇది చెయ్యాలి అని మీకు ఏమైనా విషెస్ ఉన్నాయా? ఇప్పటిదాకా తాగలేదు అసలు. ఉంది తాగి ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ అది ఎప్పుడు వస్తుందో ఏమో. ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలా, అప్పుడు తర్వాత తాగాల. మీ ఫ్రెండ్స్ అంటూ ఇప్పుడు చెడు ఫ్రెండ్ అయినా మంచి ఫ్రెండ్ అయినా ఫ్రెండ్తో తిరిగితే ఖచ్చితంగా అతని బుద్ధులు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా మీ ఫ్రెండ్స్ తాగుతారు కదా, మీకు అలాంటి ఏమైనా అనిపించిందా? ఇప్పుడు అది అంతా మన మీద ఉంటుంది. ఇప్పుడు ఆడు ఉన్నాడు, ఆడు తాగుతున్నా అంటే మనం తాగం కదా. ఆడు పోయి ఆడ దూకుతుండు, ట్యాంక్ బండ్లో దూకిన ఆడు పోయి మనం దుంకంగా అంటే ఉంటుందా? ఇప్పుడు ఫ్రెండ్ మంచిగా ఉన్నా చెడు ఉన్నా మన మీద మన మీదనే ఉంటుంది అది. మనం మంచిగా ఉండాలా చెడు ఉండాలని. ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు కదా, అమ్మ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట తిరుగుతున్నావు మళ్ళీ ఎందుకు తిరుగుతురా, ఎందుకు తిరుగుతురా అని అంటే ఇంత క్లాసిక్ చెప్తారా? లేకపోతే ఉంటాయి 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 అది మొత్తం కైగూపిరారే వారే కదా అని చెప్తారు. అంటే ఫ్రెండ్ మా డాడీ చెప్తాడు కవర్ ఎట్లా చేస్తారు అమ్మ వాళ్ళ ముందు? కవర్ ఏముంటుంది మమ్మీ డాడీ ముంగట అంతా మొత్తం ఓపెన్ ఉంటుంది మన దగ్గర. ఆడు ఉన్నాడు, ఆడు పిలిచిండు పోయినాం, ఎక్కువ లేట్ అయిపోతే అంత యాక్సిడెంట్ అయిపోయింది అందుకే లేట్ అయిందని చెప్పేయాల. ఎవరికొకరిని చంపేయాలా? ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పేది, చేయలేం కదా మనం. ఎవడో ఒకటి చచ్చిపోయిండు అక్కడ పోయినాం అందుకే లేట్ అయింది. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అని కాదు, ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్లో ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పొచ్చారు అన్న. ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఏ మై ఫ్రెండ్ మై విలేజ్ ఒడిశా హే, హైదరాబాద్ 15 ఇయర్స్ మై బెస్ట్ ఫ్రెండ్ హే. హైదరాబాద్ రౌండింగ్స్ ఎంజాయ్ ఫుల్ మూమెంట్స్. హైదరాబాద్ లాబీ వెరీ వెరీ సిమ్ నైస్. తుమారా ఫ్రెండ్ కా సీక్రెట్ సబ్ బతాయే తుమ్కో? మై ఫ్రెండ్ ఇస్ వెరీ గుడ్, దట్ ఈస్ మై ఫ్రెండ్, మై ఫేవరెట్, ఓ మై బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్. ఐ లవ్ యూ హైదరాబాద్ భూసన్ దగ్గర. వెరీ మతలబ్ వెరీ సో నైస్ మై ఫ్రెండ్ ఆర్ హైదరాబాద్ పూరా ప్లేస్ వెరీ నైస్. మారా ఫ్రెండ్ కా కుచ్ బి సీక్రెట్స్ హే ఆర్ హమారే సే షేర్ కరేంగే? మై ఫ్రెండ్ ఎక్ బాడీ బిల్డర్ మతలబ్ జిమ్ జిమ్ ఓ మతలబ్ జిమ్ మేరా ఫ్రెండ్ జిమ్ కర్నే కే మతలబ్ పూరా ఇంట్రెస్ట్ హే. మేరా ఫ్రెండ్ కా భీ బాడీ అభీ తో మతలబ్ దిఖై నహీ రహా హై, లేకిన్ మేరా ఫ్రెండ్ హే మతలబ్ ఆప్కో అభీ తో దిఖై నహీ రహా హై. అగర్ హాఫ్ సైడ్ పెహనేగా తో ఆప్ మేరా ఫ్రెండ్ కా బాడీ దిఖై దేగా, లేకిన్ మేరా ఫ్రెండ్ మేరా బెస్ట్ ఫ్రెండ్ హే. సీగర్స్ ఫ్రెండ్ హే. ఓహో థాంక్ యు, వెల్కమ్. ప్రస్తుతానికి మనం విల్లా మేరీ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో ఉన్నాము. మరి ఇక్కడ అమ్మాయిలు ఆన్సర్లు ఎలా చెప్తారో చూద్దాము, రండి. లైఫ్లో ఏది ఎవరితో పంచుకోకపోయినా ఫ్రెండ్స్తో పంచుకుంటాం, ఎందుకంటారు? బికాజ్ దే అండర్స్టాండ్, అర్థం చేసుకుంటారు కదా. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటేనే వాళ్ళు జడ్జ్ చేయరు మనల్ని, మన మన పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఆలోచిస్తారు వాళ్ళు కూడా, ఉన్న ఒపీనియన్ ఇస్తారు. అల్లరి పనులు చేయడంలో బాయ్ ఫ్రెండ్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ ఉంటారు. ఇది నిజం అనుకోవాలా లేకపోతే? లైఫ్లో ఒక ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోయి తను వెళ్ళిపోయింది, అప్పుడు మీ మూమెంట్ ఏంటి ఆ డే తర్వాత ఆమె కలవదు లైఫ్లో, అప్పుడు మీరు ఏమనుకుంటారు మీ లైఫ్లో? ఆస్కర్ సమాజాయిత క్వశ్చన్ శత్రు శాదీ కర్కే చలే గయ్ వి వాంట్ మీట్ అగైన్ వాట్ యువర్ ఎమోషన్ అండ్ డే లాస్ట్ డే ఆఫ్ ఓబ్వియస్లీ సీయింగ్ యువర్ క్లోజెస్ట్ వన్స్ గెటింగ్ మ్యారీడ్ దట్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్ దట్ ఫీలింగ్ ఈస్ నాట్ ఎక్స్ప్రెసబుల్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ లైఫ్లో. ఇప్పుడు ఏదైనా కానీ మామ్ డాడ్ కంటే ఎక్కువ కేరింగ్, ఒక్కొక్కసారి ఇంట్లోంచి గెంటేసినా గాడ ఫ్రెండ్స్తో ఎక్కువ షేరింగ్ చేసుకుంటాము కదా, అలాంటి ఫ్రెండ్ లైఫ్లో కొన్నిసార్లు మనకు ద్రోహం చేస్తూ ఉంటే దాన్ని ఎలా మీరు యాక్షన్ తీసుకుంటారు? కానీ మేము విల్లాకి వచ్చినాక వి గాట్ ఫ్రెండ్స్, విఆర్ 5 మెంబర్స్, ఇట్స్ 5 మేము స్టార్టింగ్ నుండి
అంటే ఏమంటారు ఇట్లా డిస్టెన్స్ గా ఉండి దగ్గర వచ్చి అంటే ఉంటారు ఆయన కూడా స్నేహంగా ఉన్నాము మెంబర్స్ కదా ఫోర్ మెంబర్స్ మార్వడీస్ నాకు అసలు హిందీ రాదు అండ్ తెలుగు పర్సన్ ఓన్లీ ఇన్ మై గ్యాంగ్ సో నాకు మాట్లాడడం టోటలీ ఇంట్రోవర్ట్ దీస్ గైస్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్స్ వాళ్ళు నన్ను మార్చేసినారు అంటే అదే అంటారు కదా ఒక చెట్టు పక్కన ఉంటే ఆ చెట్టు మారిపోతుంది పూర్తిగా సంగతి కంపెనీ మ్యాటర్స్ కంపెనీ మ్యాటర్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ హౌ వి కేమ్ టుగెదర్ ద వే వి ఆర్ దట్ ఇస్ సంథింగ్ వి లెర్న్ ఇన్ కాలేజ్ మోస్ట్ టుడే ఇది మా లైఫ్ లో మర్చిపోని రోజు అంటే ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా మేము కలిసిన ప్రతిసారి అది ఒక మెమరీ మాకు దిస్ థింగ్ గేట్ సే భాగ్ కే ఆయే థే దట్ మెమరీ దట్ ఇస్ యువర్ లాస్ట్ డే కాలేజ్ లాస్ట్ డే లాస్ట్ డే లాస్ట్ వీడియో ఆ రోజు మేము అందరం గేట్ ఓపెన్ చేసి ఉరుకుట వచ్చాం లోపల వీడియో ఉంది మా దగ్గర దట్ ఇస్ సో మెమరబుల్ ద హోల్ కాలేజ్ వాస్ no empty and we opened the gate and how we entered and we just relived our last moments in the college and we have that like we real relived bol located our memories like from starting day to the ending day nostalgia yeah edaina gaane life lo friendship anedi chaala mukhyam antaru enduku enduku ante ipudu manamu friends ante life life ante friends ledu ante లైక్ వి కెన్ షేర్ ఎవ్రీథింగ్ నో వన్ ఎవరు అలోన్ బతకలేరు ఎవరైనా ఉండాలా వన్ ఉండండి టూ మెంబర్స్ ఉండండి ఫైవ్ మెంబర్స్ ఉండనివ్వండి కానీ ఎవరైనా ఒక ఫ్రెండ్ అయితే పక్క ఉండాలా మన పాయింట్ ఆఫ్ వ్యూ మన ఆలోచించడం లాగా ఇప్పుడు మనని అల్లరి మనిషి చేసినా కానీ గుడ్ వ్యక్తిగా చేసినా కానీ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు అంటారు ఎవరు అతను మీ లైఫ్ మై గ్యాంగ్ స్పై ఫైవ్ టోటల్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మేము సేమ్ ఈమె ఈమె సిచ్యువేషన్ నేను అర్థం చేసుకుంటాను నా సిచ్యువేషన్ ఈమె అర్థం చేసుకుంటుంది మేము అవి ఇప్పుడు మా అల్యూమినియం డే కదా అయితే ఇట్లా ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ పూరే హాత్ ప్రింట్ సో వి వెయిటెడ్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ వన్ అవర్ టుగెదర్ అండ్ దెన్ ఆల్ టుగెదర్ వి హావ్ దట్ ప్రింటెడ్ దేర్ ఆల్ ఫైవ్ సో మీ గ్యాంగ్ కి ఫేవరెట్ మూవీ ఇది మాది అని చెప్పేసి ఏది అలా ఏం లేదు ఇప్పటి వరకు అయితే 365 డేస్ నేను మూవీ అన్నాను డేస్ అనలేదు ఓ మూవీ పేరే ఉందా ఓకే నేను హాలీవుడ్ ఎక్కువ చూడను తక్కువ చూస్తాను చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఎమోషన్లు ఏడుస్తూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళని మీరు ఎలా నవ్వేలా చేస్తారు సో ఐ డోంట్ క్రై అండ్ ఐ జస్ట్ స్టార్ట్ రికార్డింగ్ దర్ వీడియోస్ అండ్ దెన్ దే విల్ లైక్ షీ ఇస్ రికార్డింగ్ చెప్పుకోజాం మేమైతే నవ్వుతాము వాళ్ళు ఆటోమేటిక్గా నవ్వుతారు నవ్వుకుంటారు జస్ట్ వాళ్ళని ఇమిటేట్ చేస్తే మీ ఫ్రెండ్ ఒక ప్రాబ్లంలో మునిగింది ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటికి తీసుకురావాలి కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే క్యాజువల్గా సీరియస్ మ్యాటర్ కానీ చెప్పట్లేదు కానీ ఆమె ఫన్ వేలోనే ఇట్లా ఇట్లా నాకు జరిగిందని చెప్తుంది దాన్ని మీరు సీరియస్గా పట్టించుకుంటారు ఫన్ వేలోనే తీసేస్తారు అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అది వాళ్ళు ఎట్లా చెప్పుతారు వాళ్ళ కొంచెం బిహేవియర్లో డిఫరెంట్ ఉంటే మాకు అర్థమైపోతుంది కదా అయితే ఒక ఫ్రెండ్ ఉంటే మేము నలుగురం డిస్కస్ చేసుకుంటాము టూ మెంబర్స్ లో ఉంటే ఎవ్రీ సింగిల్ మూమెంట్ లైక్ దట్స్ ఫీలింగ్ సాడ్ దట్స్ ఫీలింగ్ హ్యాపీ Obviously. So by that we can understand that what they are feeling. Being together in the college, we can at least understand what their facial expressions are and ఈ బంకొట్టి కాలేజ్ నుండి వెళ్ళారా అండి మార్క్స్ హై ఆర్ డౌన్ టాపర్స్ మూవీకి ఎప్పుడు వెళ్తారు మళ్ళీ చదువుకునేది ఎప్పుడు అంటారు చదువు బిడ్డ అంటారు జమా ఖర్చు నిల్వ అకౌంట్స్ కాదు తెలుగు మీ జమా ఖర్చు నిల్వ జమా ఖర్చు నిల్వ ఓకే ఒక పొడుపు కథ అడుగుతాను మీ ఫ్రెండ్షిప్ చెప్తారో లేదో చూద్దాం ఇమాజిన్ చేసుకోండి
మీరు ఒక హౌస్లో ఉన్నారు, దానికి కిటికీలు కానీ తలుపులు కానీ ఏమీ లేవు, వాటర్తో పూర్తిగా నిండిపోయింది, అప్పుడు మీరు బయట ఎలా వస్తారు? ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పెద్ద హౌస్లో ఉన్నారు, దానికి కిటికీలు కానీ తలుపులు కానీ ఏమీ లేవు, డోర్స్ ఆర్ కిటికీస్ ఏం లేవు, ఓన్లీ చుట్టూ గోడలు ఉన్నాయి, మీరు వాటర్తో పూర్తిగా నిండిపోయింది అది, మీరు బయటకు ఎలా వస్తారు? అది కాదు ఆన్సర్, మీరు క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోలేదు, క్వశ్చన్ లోనే ఆన్సర్. సీరియస్ వేవే ఇస్ వాటర్ ఎలా అయితే లోపలికి వచ్చావో అదే వేలో బయటికి పంపిస్తాం. కాదు, ఒక ఇల్లు ఉంది, ఇల్లు బోలే హౌస్, ఇల్లుకి ఆ డోర్ నే తో కేసా బనాతే ఘరి నే బనాతే, దట్ ఇస్ నాట్ ఈవెన్ హౌస్. దిస్ ఇస్ ఫన్ ఆన్సర్ ఫన్లీ. సో వాట్ ఇస్ ద ఆన్సర్ చెప్తాను నేను, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఇమాజిన్ చేసుకోండి అన్నాను నేను. ఇమాజిన్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజిన్ చేసుకుని ఆ పెడితే ఏది జరగదు కదా అప్పుడు, అంటే బై ఎక్కువ టాపింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మీరేంటో స్కూల్ నుండి లేట్గా వచ్చారు, అంటే హౌస్ నుండి లేట్గా వచ్చారు, ఏం లేదు లేట్గా వచ్చారు, మేడం మీకు ఒక క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు మీరు టాపర్లో కాదో అర్థమైపోతుంది, మేడం ఒక క్వశ్చన్ అడిగింది, మేడం అడిగిన క్వశ్చన్ అండ్ మేడం వేసుకున్న శారీ ఒకటి కలర్, అదే అర్థమైందా క్వశ్చన్? మళ్ళీ చెప్పండి. ఒక మీరు లేట్గా వచ్చారు, మిమ్మల్ని మేడం ఒక క్వశ్చన్ అడిగింది అండ్ మేడం వేసుకున్న శారీ కలర్ కూడా అదే శారీ కలర్. ఎందుకు ఎందుకు లేట్ వచ్చావు? కొంచెం మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, లైక్ రెడ్ ఎరుపు ఎందుకు? కలర్ స్విచ్ తెలుగు, తెలుగులో ఉందా? ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఇంగ్లీష్ కలర్ కలర్ లేట్ వై ఆర్ యూ కొంచెం దగ్గర వచ్చి వై ఆర్ వై యెల్లో నో వై ఆర్ వై యు లేట్ హే కుచ్ లైట్ గ్రీన్ లైట్ లేట్ వైలెట్ వైలెట్ వై ఆర్ యు లేట్ వైలెట్ వై ఆర్ యు లేట్ అన్నాడు అక్కడ వైలెట్ వైలెట్. థ్యాంక్ యూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ బోలేతో క్యా for us it is spending time together and sharing our secrets, and it's not that actually if we will be apart for a while it will still be the same. Yeah, we don't want that awkwardness, we don't have that, and yeah, we like that, that much. Yeah, it's like when we are around we don't feel awkward at all, even after we meet after a 2 months gap we'll still have the same vibe. ఎక్క ఫ్రెండ్ సంథింగ్ బాయ్ ఫ్రెండ్ రేత అయినా ఎక్ బాయ్ ఆకే తుమ్ ఫ్రెండ్కో చోడ్ దో బోలేతో తుమ్కో ఫ్రెండ్ రేనాయా బాయ్ ఫ్రెండ్ రేనా ఫ్రెండ్ జోన్ నో బాయ్ ఇస్ వర్త్ లీవింగ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఎనీథింగ్ ఎస్ ఇఫ్ బాయ్ ఆస్ దట్ పెహలే బాయ్ కో చోడో ఉస్కో చోడో లేకిన్ ఫ్రెండ్ కో మత్ చోడో క్యూ లవ్ మే క్యా హై బెస్ట్ ఫ్రెండ్స్ మే ఫ్రెండ్షిప్ మే క్యా హై లైఫ్ it's good in its own way but yes. Friendship it's bonding and yes. On another level friendship it's a bond where you can share every secret love me you have to be like a little cautious. Yes ki kya bolna hai kya nahi but for us it's we share everything just we are blank mirror like, yeah we are a mirror to each other basically tum dono best friends hai yes friendship ante caring each other helping each other obviously friendship ante tempulo pala okay ever me best friend enduku నాకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళని కాదు. ఎందుకు అని అంటే నాకు వాళ్ళకి మంచి ర్యాప్ ఉంది, నన్ను బాగా అర్థం చేసుకుంటారు అంతే అంటారా. ఫర్ సెకండ్ మీ ఫ్రెండ్ ఒక
ఒకరిని ఏడిపించాలో లేకపోతే ఏదో ఒకటి చేయాలని చెప్తూ ఉంటారు, అప్పుడు మీరు దానికి హెల్ప్ చేస్తారా లేకపోతే వద్దు అని కన్విన్స్ చేస్తారా? వద్దు అని చెప్తా, ఒకరిని బాధ పెట్టద్దు. ఇప్పుడు ఫ్రాంక్ మాట్లాడుకుంటే బాగుంటుంది. నిజంగా ఒకవేళ అది ఫన్ థింగ్ అయితే నేనైతే నేనే ఫ్రెండ్ కన్నా ముందు నుంచి చేస్తావాన్ని. అది ఒకవేళ రియల్గా హర్ట్ అయితే సమ్ సీరియస్ మాట అయితే చేయా, బట్ ఫన్ థింగ్ అయితే నేనే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కూడా చేస్తాను. ఓకే, ఫర్ సెకండ్ మీ ఫ్రెండ్ ఇట్లా మూవీకి వెళ్దాం కాలేజ్ జంప్ చేద్దామని అంటారు, అప్పుడు మీరేం చేస్తారు? మేము చేసేది బంక్. మా కాలేజ్ వర్కింగ్ డేస్ అంతా మేము బంకే కొట్టినాం. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా అట్లనే అవుతుంది. కాలేజ్ లైఫ్ అంటేనే బంక్. మా క్లాస్ రూమ్ లో ఫేమస్ బంక్ అంటే నేనే. మా మ్యామ్స్ పైన చూస్తే నేను ఇక్కడ గ్రౌండ్ లో కూర్చుంటా. అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళు తిడుతూ ఉంటారు కదా అట్లా కాలేజ్కి ఎందుకు బంక్ కొట్టడం అని చెప్తామా అన్ని. మై పేరెంట్స్ ఆర్ సో సపోర్టివ్. నేను బంక్ కొడతాను అంటే ఓకే బిడ్డ, ఓకే గో గో అంటారు. ఫ్రెండ్షిప్ బెస్ట్ ఆర్ లవ్ బెస్ట్? ఆఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ నాట్ ఈవెన్ ఎ సెకండ్ టు థింక్. ఫ్రెండ్షిప్ ఏ బెటర్. లవ్ ఇస్ జస్ట్ షిట్. ఎందుకంటారు? బికాస్ అండర్స్టాండింగ్ లేకపోతే వి మిస్ ద బాండ్ మొత్తం. ఫ్రెండ్షిప్ ఇస్ బెస్ట్. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి తెలుసు మాకు చెప్పగలరా? ఐ హావ్ సో మెనీ, లైక్ పెద్ద గ్యాంగ్ ఉంది. మేనా, జశ్వంత్, ఆలన్, శాంభవి అండ్ వైషు. దిస్ ఆర్ మై ఫోర్ బెస్ట్ ఫ్రెండ్స్. అది బయట కాలేజ్లో నందు, జాన్వి. మా ఎందుకు? బికాస్ మేము వీ హ్యావ్ గుడ్ ర్యాపో. వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్. దట్స్ అంటే చాలా ఉన్నాయి. మీ గ్యాంగ్కి బాగా ఇష్టమైన ఒక ఫిలిం ఏంటి? మూవీ చిచోరే. త్రీ ఇడియట్స్. బికాస్ మేము ఇట్స్ ఎగ్జాంపుల్. ఆ మూవీ అంటేనే మేము అన్నట్టు. ఎగ్జాంపుల్ అంతే. మీ హార్ట్ ని బ్రేక్ చేసిన మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్షిప్ లో హార్ట్ బ్రేక్ అవ్వలేదు. చాలా మంది ఉన్నారు నాకైతే. ఆబ్వియస్ లవ్ ఏంటంటే హార్ట్ బ్రేక్ అయిపోయి దూరం వెళ్ళిపోతారు, బట్ వేర్ కమ్స్ టు ఫ్రెండ్షిప్ చాలా మంది తిట్టుకుంటారు, హార్ట్ బ్రేక్ చేసుకుంటారు, మళ్ళీ కలుస్తారు. సంథింగ్ ఉంటది కదా ఇలా ఒక ఫ్రెండ్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను అని. మీ లైఫ్ లో ఎనీథింగ్? చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒకటి అమ్మో వద్దులేండి, మళ్ళీ సీక్రెట్ బయట పడిపోతుంది అంటారా? మళ్ళీ వాళ్ళు ఇది చూసి రివర్స్ అయితే బాగోదు కదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ ఒక మనిషిని పోయి కొట్టాలి అంటారు, అప్పుడు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఎందుకు పోయి కొట్టడమే? కొట్టాలంటే ఏం చేస్తాను? కొట్టమంటే కొట్టవా? కొడతాం, డెఫినెట్గా కొడతాం. అంటే బేసిక్గా ఫ్రెండ్షిప్లో ఉన్న వాల్యూ అలాంటిది కాబట్టి ఫ్రెండ్ ఏం చెప్తే అది కరెక్ట్. ఏదైనా ఒక లిమిట్ వరకు ఓకే. ఫస్ట్ అసలు సిచ్యువేషన్ అర్థం చేసుకుని తర్వాత డెఫినెట్గా చెప్పించాలి. మీకు కొడతాం వెళ్ళి సైలెన్సే. మీ ఫ్రెండ్లో ఒక గ్యాంగ్లో అంటారు కదా ఒక ఫ్రెండ్ కొంచెం కోపం, ఇంకో ఫ్రెండ్ చదువుకునేవాడు, ఇంకో ఫ్రెండ్ అల్లరి చేసేవాడు అంటారు కదా, దాంట్లో మీ ఫ్రెండ్స్లో అల్లరి బాగా చేసేవాళ్ళు ఎవరు? అల్లరి మేము అందరం చేస్తాం, ఈక్వల్గా చేస్తాం, అందరం చేస్తాం. అందరం చదువుకుంటాం, అందరం చేస్తాం. చదువుకుంటారంటారా? బిఫోర్ కెమెరా ఒరిజినల్స్ అంటారా? కెమెరా తీసేయండి, మేము ఒరిజినల్స్ బయటకు. మీ లైఫ్లో మోస్ట్ ఈ రోజు అంటే ఆ రోజు నేను మర్చిపోను లైఫ్లో అని మీ ఫ్రెండ్తో గడిపిన రోజు అది మర్చిపోలేము అంటే ఆ రోజు ఏంటి? కాలేజ్లో ఏం జరిగినా కూడా అది మర్చిపోలేము. క్యాంటీన్లో తిన్న రోజు, క్యాంటీన్ తిన్న రోజు, మేము బంకట్టి బయటకు వెళ్ళిన రోజు. ఇది అస్సలు మా కాలేజ్కి చూపించకండి, ఫ్యాకల్టీకి అస్సలే. మీ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా బెస్ట్ టీచర్ కూడా ఉంటుంది. మీకు బాగా సపోర్ట్ చేసేది మీ గ్యాంగ్ కైనా మీ ఫ్రెండ్షిప్ కైనా హెల్ప్ చేసే టీచర్ అంటే ఎవరు? ఎందుకు? జ్యోతి మ్యామ్. జ్యోతి మ్యామ్, జ్యోతి మ్యామ్, జ్యోతి మ్యామ్ క్లాస్ ఇన్ఛార్జ్. సో సపోర్ట్ చేస్తారు మాకు, చాలా బాగుంటారు. సపోజ్ మీ ఫ్రెండ్ ఒక లవ్ తో కలపమని చెప్తారు, దానికి మీరు చేసే హెల్పింగ్? నేను పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చామని అడగండి. మాకు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, దానికి మించి ఏది. అలా అంటావు, కెమెరా ముందు తెలుసుగా ఆఫ్ స్క్రీన్ అంటే. అన్ని కలుపుతాం మాత్రమే. మీ ఫ్రెండ్ సడన్ గా వేరే దేశానికో లేకపోతే ఇంకొక వేరే చోటుకి వెళ్ళిపోతుంది, అది మీ లాస్ట్ డే, అప్పుడు మీ ఫ్రెండ్తో ఎలా గడపాలనుకుంటారు? మేము ముగ్గురం నెక్స్ట్ ఇయర్ యుఎస్కి వెళ్ళిపోతున్నాం. మేము ముగ్గురం కలిసి అంటే ముగ్గురం వెళ్ళిపోతున్నాం. అప్పుడు లాస్ట్ డే అన్న బాధ ఏమి ఉండదు అంటారా? ఒకలా మీ ఫ్రెండ్లో ఇప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మీ ముగ్గురు ఎవరికొకరు సంథింగ్
అయిపోయింది అయిపోయింది. తన భర్త మీ ఒక పార్టీ చేసుకుంటున్నారు, వాళ్ళ భర్త రానియారు అని చెప్తారు, అప్పుడు మీరు చేసే పని ఏంటి? పెళ్ళొద్దు మేమే ముద్దు అని వచ్చేస్తారు. అంటే భర్త కంటే ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటారా? ఆ ఫ్రెండ్షిప్ అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చే వరకు నేను పెళ్లి కంప్లీట్ అవ్వను. బ్యాక్గ్రౌండ్ లో మౌరానికి పంజరానికి పెళ్లి చేసే పక్కన వేసుకుని లైఫ్ లో ఏదైనా అవ్వని ఫ్రెండ్షిప్ దూరం అవ్వద్దు అని చెప్తూ ఉంటారు, ఎందుకు ఆ రిలేషన్ కంటిన్యూ కావాలని అనుకుంటారు? లవ్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఎక్కువ అర్థం చేసుకుంటాం కాబట్టి ఒకరినొకరు చేసుకోవడానికైనా కూడా. ఓకే ఫైన్, ప్రపంచం అంటే ఏంటో తెలిసేలా చేసింది ఫ్రెండ్షిప్పే కాబట్టి అది మాకు చాలా ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ తర్వాత ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. మనం ఇంట్లో వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళతోనే షేర్ చేసుకుంటాం, అక్కడే తెలుస్తుంది. నిజమే, పర్సనల్స్ ఎక్కువ ఫ్రెండ్స్ దగ్గరే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్ యూ సో మచ్. ఏంది తమ్మి ఇంత తొందర అయిపోయిందని బయట బాత్కలు కొట్టుడు? ఏ లెక్క, మంచిగా చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ ప్రతిరోజు చేస్తున్న అనుబంధాల గురించి, వాళ్ళ చెంపుల గురించి, కాలేజీలో డుమ్మా కొట్టడాల గురించి ప్రతి ఒక్కటి నిమ్మళంగా శాంతంగా చెప్పారు. ఇంతకీ ఏ కాలేజీకి పోయొచ్చినావు తమ్మి? ఆడి ఆడుకోపోయినా ఆడికి పోతే ఎవ్వడు దొరకలేదు చెప్పేవాడు. మళ్ళీ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ అని ఉంటే ఆడికి పోయినా ఆడికి పోతే నిమ్మడంగా అమ్మాయిలు అయితే మస్తు మాట్లాడారు ఫ్రెండ్షిప్ గురించి. నేను అనుకున్నా అబ్బాయిలు మాత్రమే డుమ్మలు కొడతారంటే అమ్మాయిలు కూడా కొడతారు. మరి అమ్మాయిలు మాత్రమే తక్కువనా, డుమ్మలు కొట్టద్దా? మీరు కొట్టలేదా ఇప్పుడు? ఈరోజు అయితే ఫ్రెండ్షిప్ అయితే నంబర్ వన్ వచ్చింది. అంతే ఇంకా అడుగు. ఇంకేమడగా? అదే సరే అందరిని అడిగినావు కదా, మన్నీది ఏందని చెప్పి. సరే బయటనైతే అందరిని అడిగేసి వచ్చినావు. మరి నీ ఫ్రెండ్షిప్ డే గురించి నీకు దోస్తులు ఇవ్వలేరా? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇవ్వలేరా నీకు? ఎందుకు చెప్తావురా నాకు? చెప్పావు కదా అన్ని దాచి పెడతావు నా దగ్గర. అట్లని కాదు, చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్షిప్ అంటే అంత ఉంటాయి. అయినా అన్ని అక్కలకు అమ్మలకు చెప్పుకుంటా తిరుగుతాం. ఫ్రెండ్షిప్ డే లవర్స్ డే కాదు, మేము సాటు చెప్పుకుంటున్నాం. ఓ అది కూడా నిజమే కదా. ఇంకా ఫ్రెండ్షిప్ అంటే నేను డుమ్మాలు అవి ఇవి ఏం కొట్టలేదు. డుమ్మాలు కొడితే ఇవ మంచిది అస్సలు కాదు. డుమ్మాలు కొట్టినామనుకో బాగా వాత పెట్టేది, అందుకని డుమ్మాలు కొట్టేవాడిని కాదు నేను. డుమ్మాల గురించి చెప్పడానికి రేపు నేను ఫ్రెండ్షిప్ డే గురించి అడితే నువ్వు డుమ్మాల గురించి చెప్తున్నావు. నాకు ఉన్నారు కదా అక్క, నీకు తెలుసు కదా శ్రీకాంత్ రమేష్. ఏది రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటారు ఆ పోరగంటేనా? వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్సా? ఇప్పుడు ఫ్రెండ్స్ అనగా అటు ఇటు తిరగడాలు, పండగ చేయడాలు అని చేయాలి కదా. ఇక నువ్వు పెట్టినావు ఇక ఆఫీస్లో వచ్చాలే ఆ చెట్టు పట్టు అని చెప్పేసి నా తలకాయంతా తినడాలి. మరి వర్క్తో పాటు స్నేహితులు అవి ఇవి చూసుకుంటున్నావు కదా, నేనే ఉండొద్దు అంటున్నానా? అవి కూడా నిజమే. ఇప్పుడు అమ్మ నాన్న ఎంత ముఖ్యమో, అక్క చెల్లెలు అనుబంధం ఎంత ముఖ్యమో, అన్నయ్య ఎంత ముఖ్యమో, స్నేహితుడు ఇప్పుడు దోస్తులు అంత ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు అక్కకు వాళ్ళకి ఇలా పంచుకోకపోవచ్చు మనము, కానీ ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా పంచుకుంటాం కదా అక్క. ఇది మాత్రం నిజమైన వీడు చెప్పేది. ఎవరికి చెప్పుకోకపోయినా చెప్పుకున్నా కొన్ని చెప్పుకోలేనైనా మన దోస్తులతో చెప్పుకుంటాం, అది మాత్రం నిజం. ఇక అందరికి ఇవాళ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇప్పటికైతే అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా పోరగాళ్ళు అయితే విప్పడాలు తాగడాలు మాత్రమే. మీరేం చేస్తారక్క? మేము మిమ్మల్ని తక్కువనా మీకంటే? మేము కూడా కూల్ డ్రింకులు తెచ్చుకొని తాగుతాం. వా సరే, మరి ఇవాళ ముచ్చట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా, రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తామని చెప్పు. నువ్వు మళ్ళీ ఎందుకురా, నేను వస్తా కదా. ఆహా అట్లనా, సరే మరి అప్పటి వరకు సెలవు. సెలవు.